రెండు తరఫు ఇంటికెళ్ళే తండ్రి లాభంలో కలర్ దగ్గరనే ఉన్నాం. నోటీస్ ఉంటది, ఒకటి ఎన్వలప్ కవర్ లో నోటీస్ ఉంటది. అందరిని పంపి దేంట్లో అసలు ఎందుకు వచ్చారు చెప్పండి? ఇప్పుడు టైం ఎంత? లెవెన్ అవుతుంది. లెవెన్ అయితే లెవెన్ అయితే ఏంది? డోర్ వదలగొడతాం, డోర్ తీయకపోతే అని మేము వీడియో ఉంటుంది మా దగ్గర. నేను మాట్లాడేది ఇంకా వాళ్ళు వీడియో తీసుకున్నాను. నక్సలేటామా వారు అని అంటే అంతే మా డ్యూటీ, అంతే మేము వస్తాం మా ఇష్టం వచ్చిన ప్రకారంగా వస్తాం. డోర్ తీస్తావా తీయవని మీరు తీస్తున్నారు ఇంకా అదొకసారి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా కూసుకుర్ల ప్రభాకర్ రెడ్డి, తాడూరు వెంకటరెడ్డి పార్టీ మారితే ఇతనితో పాటు చాలా మంది పార్టీ మారుతారు. మేము మునుగోడులో గెలవము, మునుగోడులో ఓడిపోతాము అని చెప్పి ఈ రాత్రి నన్ను భయభ్రాంతులకు గురి చేసి మా కుటుంబం నా భార్య బిడ్డలని ఒక రౌడీలాగా వచ్చి రౌడీలాగా బిహేవియర్ చేపిస్తా ఉన్నారు. ఈ బెదిరింపులకే భయపడేది ఏం లేదు, ఈ అక్రమ కేసులకు భయపడేది కూడా ఏం లేదు. మేము మునుగోడులో ఖచ్చితంగా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీని ఎట్లా గెలుస్తుందో మేము కూడా ఇక ఈ భయప్రాంతాలకి తాటాకు తప్పులకి ఏం భయపడం, గట్టిగానే నిలబడతాను. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయంగా నేనేం టీఆర్ఎస్ పార్టీ బీఫా మీద కూడా నేనేం గెలవలేదు. టీఆర్ఎస్ పార్టీ దయ వల్ల నాకు భిక్ష వల్ల నాకు ఈ పదవి ఏం రాలేదు. భయపెట్టిస్తే తాడూరు వెంకటరెడ్డిని ఒక్కరిని ఆపితే మిగతా వాళ్ళంతా కూడా పార్టీలో చేరకుండా అవుతారని ఒక దుర్మార్గమైన చర్య మా మంత్రి గుంతకట్ల జగదీశ్వర్ రెడ్డి గారు ఎత్తుకడలేవి. సెక్యూరిటీ గార్డ్ వచ్చి బెల్ కొట్టిండు. బెల్ కొడితే నేను మా మిస్సెస్ లేచి వచ్చి, అప్పటికే పడుకున్నాను నేను, లేచి వచ్చి ఈ కిటికీలో నుంచి చూస్తే నేను మేడం సెక్యూరిటీ అంటా ఉన్నాడు. ఏంటయ్యా చెప్పు అంటే డోర్ తీయండి మేడం, మేము మాట్లాడేది ఉన్నది అంటాడు. నేను మా ఆవిడని నువ్వు పక్క సార్ ఏంటి బాబు ఈ రాత్రి ఏంటి ఎవరు వచ్చారు అంటే వాళ్ళు ఏం లేదు సార్ మాట్లాడాలా డోర్ తీయంటారు. పోలీసు వాళ్ళేమో నాకు కనపడకుండా ఇటు చాటుకున్నారు. నేను డోర్ ఈ రాత్రి నన్ను డోర్ తీయమంటున్నావు ఎందుకు? ఎవరు ఏ సార్లు వచ్చారా, ఎవరు నా అపార్ట్మెంట్ సార్లు వచ్చారా, ఎవరన్నా ప్రెసిడెంట్ ఇట్ట వచ్చారా అని అడిగాను. అతను భయపడకుండా సైలెంట్ అవుతా ఉన్నాడు. ఎవరు 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 అంటే ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు ఇక్కడ రారంటే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. మేము పోలీస్ చౌటుప్పాలని చెప్పినారు. వాళ్ళ చౌటుప్పాలు పోలీసు వాళ్ళు నేనైతే గుర్తుపడతాను, వాళ్ళు ఎవరు నేను గుర్తుపట్టలేదు. ఏంటి చెప్పండి అంటే లేదు మీకు ఒక నోటీస్ ఇవ్వాలి డోర్ తీయండి అన్నారు. నోటీస్ ఇవ్వాలంటే ఈ రాత్రి ఏం నోటీస్ అండి, నేను మీకు పొరపాటు పడ్డరా, నేను తాడూరు వెంకటరెడ్డి ఎంపీపీ చౌటుప్పాలని చెప్పాను. అవును అన్నీ తెలుసు, తెలిసే మేము వచ్చినాము చెప్పు అన్నాడు. ఈ రాత్రి ఎందుకు, ఈ రాత్రి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు నువ్వు చెప్తే మేము వినము, మేము చెప్తే నువ్వు వినాలే అని చెప్పి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు.
ఆ తర్వాత నోటీస్ ఇవ్వండి, ఏమిస్తారో కిట్టెల నుంచి నేను నోటీస్ తీసుకుంటా అంటే, లేదు 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 మిమ్మల్ని తీసుకుపోవాలి, మిమ్మల్ని సిపి గారు అరెస్ట్ చేయమన్నారు, మీ మీద కేసులు ఉన్నాయని అప్పుడు చెప్తా ఉన్నారు, వారెంట్ ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు వారెంట్ కూడా చూపించలేదు. చాలా బెదిరింపులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేస్తారు. మా వాళ్ళంతా అందరికి మిత్రులకు ఫోన్ చేస్తే వచ్చినారు. అసలు విషయం ఏంటంటే, ముందోడులో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. బై ఎలక్షన్ జరుగుతుంటే మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం 3 సంవత్సరాల నుంచి. మాకు టీఆర్ఎస్ పార్టీ మంత్రి గారి విధానం నచ్చక, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ విధానం నచ్చక మేము బీజేపీల పార్టీలో పోవాలని చెప్పి బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు మేము మా తోటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా మా పార్టీ 70-80 మంది సర్పంచులు, కొంతమంది ఈరోజు మేమంతా బీజేపీ పార్టీ అధిష్టానాన్ని కలిసి త్వరలో చేరుతామనేది మేము నిర్ణయించుకున్న సందర్భంలో నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను బీజేపీలోకి వెళ్లకుండా వీళ్ళందరినీ కూడా ఒక తాడూరు వెంకటరెడ్డిని భయపెట్టించినట్టయితే మేము బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు అని చెప్పి నన్ను అక్రమ కేసులు బనాయించి ఇట్లా వినకపోతే అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తా ఉన్నారు. తర్వాత ఇదంతా రెజిస్టర్ గేటెడ్ కమ్యూనిటీ, దీనిలా దొంగలు లేరు, సంఘమిత్రులు శక్తులు లేరు, లేకపోతే క్రిమినల్ కేసులు ఉన్నా లేరు, గతంలో క్రిమినల్ చేసిన పరిస్థితి లేదు. తాండూరు వెంకటరెడ్డి అన్న మనిషి చౌటుపల్లి యొక్క మండలం యొక్క ఎంపీపీ, మండల ప్రజాపరిషత్తు చైర్మన్. అలాంటి వ్యక్తిని ఒక నోటీస్ తెచ్చారు. ఇది ఏం నోటీస్ అంటే 341, 427, 506 సెక్షన్ల కింద, ఐపీ సెక్షన్ల కింద కేసు చేస్తామని నోటీస్ పంపించారు. ఇది బేరబుల్ సెక్షన్. బేరబుల్ సెక్షన్ నోటీస్ ఇచ్చినప్పుడు 3 రోజుల టైం ఇస్తారు దీనికి రిప్లై చేయడానికి. రిప్లై ఇచ్చిన తర్వాత రిప్లై నచ్చకపోతే అప్పుడు దానికి కోర్టు పంపిస్తారు, కోర్టు ద్వారా అరెస్ట్ చేయాలి. దీనికి అసలు బేరబుల్ సెక్షన్, దీనికి అరెస్ట్ చేస్తాం లేనే లేదు. దీనికి అంటే ఈరోజు మున్గోడు ఎలక్షన్స్ భయభ్రాంతులు చేసి ఏ విధంగానన్నా అంటే పోలీసు వాళ్ళను ముందు పెట్టేసి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ధర్మాన్ని గెలిపడం కోసం, ప్రజాస్వామ్యం గెలిపించడం కోసం ఈరోజు అందరూ కూడా ధర్మం వైపు వస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం బతుంది. ఈరోజు ఒక దుష్ట పాలన నడుస్తూ ఉన్నది, ఒక రజాకాల పాలన నడుస్తూ ఉంది, పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది, ఆ విధంగా చాతగాని ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. మరి దీన్ని చూసి ఓర్వలేక మంత్రి జగదీశ్వర రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా డైరెక్షన్ లోపల ఒక పక్కన ప్రజా సంగ్రహం జరుగుతూ ఉన్నది. ప్రజా సంగ్రహం చేత ప్రజా సమస్యల మీద పోరాడుతా మాట్లాడతాను కానీ వ్యాఖ్య చేస్తాను కానీ ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. దాని మీద ఈరోజు దాడి చేస్తారు, అది అప్రజాస్వామ్యము, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఈరోజు ఈ 10 నెలల తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వస్తే వాళ్ళు ఈ గతం చూసినా మనం పోలీసులు చూస్తే ప్రజలు భయపడదు, ప్రజలు చూస్తే పోలీసులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను అడిగాను ఏమయ్య బాబు ఎందుకు వచ్చింది, మీరు నోటీస్ ఇచ్చారుగా ఏం చెప్పండి, ఇప్పుడే చెప్పండి మాట్లాడదామంటే ఏం లేదండి మాకేం సంబంధం లేదు, మాకేం లేదు, మాకేమో వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఇదేంటి అంటే దొంగల పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఈ ప్రభుత్వము దిగజారుడుతనానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. వచ్చినప్పుడు బాధ్యత పోలీసులు నోటీస్ ఇస్తారు, బాబు నీకు రిప్లై ఇవ్వమంటారు. దీనికి ఉన్నది మధ్యరాత్రి వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ ఉన్నారు, నైట్ ఈ 10 నెలల తర్వాత రావడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఇంత దిగారు రాజకీయము, మీరు ఏం చేసినా మున్గోడ గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు అందరు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు అందరు కూడా ఈరోజు బీజేపీ వైపు వస్తూ ఉన్నారు. తాండూరు వెంకటయ్య గారు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది. వాళ్ళు మనం ఇంకో మాట మీద చెప్తారు, ఆయన టీఆర్ఎస్ పీపీ గెలవలేదు, కేవలము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆయన మండలం